కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. జూనియర్ డాక్టర్ల ఆందోళనకు హోంమంత్రి అనిత సంఘీభావం ప్రకటించారు. జోడాలతో కలిసి అనిత నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అయితే డాక్టర్స్ అందరూ ఇక్కడికి చేరుకొని కూడా నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే కోల్కతాలో వైద్య విద్యార్థులపై దాడి ఏదైతే జరిగిందో, ఈ యొక్క దాడిలో అయితే మాకు న్యాయం కావాలి, డాక్టర్స్కి ఎక్కడ రక్షణ లేదంటూ కూడా ఇక్కడ డాక్టర్స్ అయితే నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు డాక్టర్స్ అయితే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, కోల్కతాలో వైద్య విద్యార్థులపై జరిగిన యొక్క లైంగిక దాడి అనుకోవచ్చు, దీన్ని ఎట్లా చూడమంటారు? అంటే ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు తెలిసింది మనకి, కానీ మేము అందరం అదే పరిస్థితుల్లో వర్క్ చేస్తున్నాం. మేము ఇంటర్న్షిప్ అప్పుడు, పీజీ అప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ అలాగే ఉంటాయి. అవి బయటకు రానివ్వం, ఎందుకంటే మేము అంత అవి కష్టం అని అనుకోలేదు ఎప్పుడు. మా హాస్పిటలే కదా, మాకు అంత ఇబ్బంది అనిపించేది కాదు. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు దానికి భయపడాలని ఇప్పుడే అర్థమైంది. ఆ అమ్మాయి కూడా మా హాస్పిటలే కదా, ఎప్పటిలాగే తను సెమినార్ రూమ్లో పడుతుంది, అలా జరుగుతుందని తను అనుకోలేదు. సో డెఫినెట్గా మా డిమాండ్ ఏంటంటే ఆ అమ్మాయికి, వెళ్ళిపోయిన అమ్మాయిని మన వేళ తీసుకురాలేము. సో జడ్జ్మెంట్ ఫెయిర్గా ఫాస్ట్గా రావాలి, ఇన్వెస్టిగేషన్ బాగా జరగాలి, అందరూ పట్టుబడాలి. సెకండ్లీ, అలాంటి పరిస్థితి ఇంకోసారి రాదని మనం గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే అలా ఇవ్వాలి అంటే మాకు ప్రొటెక్షన్ కావాలి, అట్లీస్ట్ ఐసీయూలో, ఎమర్జెన్సీలో డెత్ చెప్పినప్పుడు, ఎప్పుడైనా అంతా మన చేతిలో ఉంది. మేము ఎంత కష్టపడినా పేషెంట్ డెత్ అవుతుంది. సో అలాంటి డిస్క్లోజ్ చేసినప్పుడు అటాక్స్కి మేము భయపడుతుంటే మేము ఎలా డ్యూటీ చేయగలం? సో నైట్ డ్యూటీస్లో, ఎమర్జెన్సీస్లో వాటిలో పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ ఆ జీవో 2022లో వచ్చింది, బట్ అమల్లోకి రాలేదు. సో అది వెంటనే అమలు చేయాలి, అండ్ విక్టిమ్కి ఇమీడియట్గా జస్టిస్ రావాలి. అమ్మా చెప్పండి, ఇక మీ యొక్క మీతో పాటు ఇక డాక్టరింగ్ దీంట్లో చేస్తూ కూడా ఎట్లాంటి లైంగిక దాడికి అత్యాచారానికి గురి అయిన వ్యక్తిని రాష్ట్ర వ్యక్తంగా కూడా డాక్టర్స్ అందరూ నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది, దేశవ్యాప్తంగా కూడా దీనికి ఎట్లాంటి న్యాయం కావాలని మీరు కోరుతున్నారు యాజ్ ఎ డాక్టర్గా? ఇప్పుడు మేము 5 డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నామండి. చాలా తక్కువ కవరేజ్ వస్తుంది, అంటే పొలిటికల్ సైడ్ నుంచి కూడా. ఏ గవర్నమెంట్ అంటే లైక్ వాళ్ళ స్టేట్లో వాళ్ళ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మాట్లాడారు, కానీ ఈ 5 డేస్ నుంచి ఎందుకు అసలు మేము ఎందుకు ప్రొటెస్ట్ ఎందుకు దిగాలి? అసలు అది ముందే ఉండి వాళ్ళు దానికి మెజర్స్ ఎప్పుడో తీసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అయితే వెస్ట్ బెంగాల్లో రావచ్చు, లేకపోతే ఇంకొక స్టేట్లో రావచ్చు, ఇదంతా రాకుండా ఉండాలంటే ముందే ఆ మెజర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోయారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. నెక్స్ట్ నుంచి జరగకుండా చేస్తామని చెప్తున్నారు. అండ్ ఆల్సో డిసీజ్డ్ ఫ్యామిలీకి 10 lakhs కంపెన్సేషన్ అని చెప్పేసి, అంటే ఆ అమ్మాయి విలువ, అంటే అంత చదివి వచ్చి MBBS చేసి PG చేస్తున్న అమ్మాయి విలువ 10 lakhs అని కట్టడము అది ఇంజస్టిస్గా ఉందండి. అండ్ ఆల్సో యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళే ఇంకా దీన్ని ప్రొటెస్ట్ చేసుకుంటూ ఉండడము, ప్రొటెస్ట్లో దిగడము చాలా అవాంఛనీయంగా అండ్ ఎలాగా ఉందని చెప్పాలన్నమాట. అయితే ఇక్కడ మేము మాకు కావాల్సింది ఏంటంటే ఇంకొకసారన్నా కాకుండా ఉండడం జరగకుండా ఉండాలి. అండ్ ఆల్సో ఆ కుటుంబానికి, ఆమెకి జస్టిస్ జరగాలి. అండ్ ఆ నిందితులు ఎవరు ఉన్నారో ఎవరు కూడా మిస్ కాకుండా వాళ్ళని నిందపడేలాగా, ఐ మీన్ లైక్ శిక్ష పడేలాగా చేయాలి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇవి ఇంకెప్పుడు జరగకుండా కూడా చూసుకోవాలి. దీనికి అది గవర్నమెంట్ నుంచి ఒక ఉపాధి అనేది రావాలి, ఐ మీన్ ఏదో ఒక ఇన్సెంటివ్స్ అవన్నీ వస్తేనే ఇవన్నీ అమలు పరచడానికి హాస్పిటల్లో జరుగుతుంది. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఏమీ వేసుకొని చేయలేరు కదా, ఇదంతా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిందంటే. గవర్నమెంట్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే ఆ గవర్నమెంట్ నుంచి ఆ సహాయం లేదు అని అర్థము. అది అంతా ఎవరు ప్రొవైడ్ చేయాలండి, ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి? మేము ప్రొటెస్ట్ చేస్తేనే ప్రొవైడ్ చేయాల్సి వస్తుందా అని మాకు అనిపిస్తూ ఉంది. అండ్ ఆల్సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనీసం సెక్యూరిటీ క్యాంప్స్ లేవు, అవంతా ట్యాంపరింగ్ చేసేసి ఆ ఎవిడెన్స్ అంతా గల్లంతు చేశారు అంటే ఇంకా అసలు జస్టిస్ వస్తుందా అని చాలా డౌట్ఫుల్గా ఉందండి. సో వీ డిమాండ్ జస్టిస్ అండ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఆల్ ద ఫీమేల్ డాక్టర్స్ అండ్ ద మేల్ డాక్టర్స్ అండ్ ఆల్సో ఆల్ ద గర్ల్స్ ఇన్ ద వరల్డ్. ప్రస్తుతం విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అయితే వెస్ట్ బెంగాల్ కోల్కతాలో జరిగిన ఈ యొక్క వైద్య విద్యార్థినిపై ఏదైతే ఈ యొక్క ఘటన జరిగిందో, ఈ యొక్క ఘటనలో పూర్తిగా తన కుటుంబంతో సహా తను కూడా చాలా కూలిపోయింది. ఎంతో ఆశలు పెట్టుకొని డాక్టర్ అవుదామని ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్న ఆ యొక్క ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటూ కూడా పూర్తిగా డాక్టర్స్ అందరూ కూడా, దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా తనకి వెనక తనకి జస్టిస్ అవ్వాలి అంటూ కూడా, తనకి న్యాయం జరగాలి, తన కుటుంబానికి న్యాయం జరగాలి అంటూ కూడా విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర అయితే మొత్తం అంతా ఇక డాక్టర్స్తో పాటు డాక్టర్స్ ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది. వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ఇక్కడైతే నిరసన చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ సోముతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్రం.